డుగుడుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం వార్తలు చదువుతున్న నిత్యనే ఎట్లున్నారంతా డుగ్డుగు వార్తలు చూస్తారంతా చూడుర్రి చూడనోళ్ళకి చూపెట్టరి నన్ను యాద మరవకుండి వార్తలు పక్కన పెట్టకురి సరే డుగ్డుగు వార్తలు వారం వారం తెస్తాడు మీ మనసు డుగ్డుగు చేస్తాడు నన్ను చూసి నవ్వుకో మీ ఆరోగ్యం పెంచుకో చల్లగా కోటర దాకు ఎవంతో కొట్లాడకపోకు ఓపరగా నీకే 24 గంటలు ఫోన్ చేతిలో పట్టకు ఇన్స్టాగ్రామ్ లో మూతి పెట్టకు కోరి ఆయన మెసేజ్ పెట్టగానే ఆగమాం కాకు తర్వాత పరిశాన్ కాకు నిత్యనే నీతులు చెప్పాడు అట్లా నిజాలు చెప్పాడు వార్తల నీతి ఉంటది కానీ బూత్ ఉండదు లోతు ఉంటది కానీ నొటపి స్మార్ట్ ఉండదు చూడు లైక్ కొట్టు వార్తలకి వెళ్ళి క్లవర్ ఉండే దానికి బేబీ అనే పేరు ఉండే లాస్ట్ కి నా నోట్ల కోటర్ ఉండే డిమాండ్ పెంచుకున్న టమాటా ప్రేమ పెంచుకుని బుగ్గ అయిన ఉల్లిగడ్డ ఏడ్చిన నరాలక కురిసిన విరాళాలు నితి నాయక్ లవర్ ఉండే దానికి లవ్ స్టోరీ ఉండే స్టోరీ అంటే స్టోరీ కాదు అది లొటపి స్టోరీ లోతుల ముంచిన స్టోరీ ఇక చూడు మరి నాకు లవర్ ఉండే దానికి నా మీద లవ్ ఉండే నాలుగు నల్లగా ఉంటది పొడుగు పొగడానికి రాదు నవ్వితే ఏడిచినట్టు ఉంటది ఏడిస్తే ఎక్కడన్నా ఊవాలనిపిస్తుంది చూస్తే చూడబోదు కాదు చూడకపోతే కళ్ళకు వస్తుంది పరీక్ష ఫీజు అని 10,000 అడిగింది ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకున్నా తిప్పలు పడ్డా ఏడో పైసలు గుట్టలే ఇట్లా కాదని పూలమ్మదాం అనుకున్న లాస్ వచ్చింది బోర్వెల్ నడిపిన సాలరీ ముంచుడు పాలమ్మినా నీళ్ళు ఎక్కువ వచ్చినాన్ని నిలబెట్టి తన్నీరు ఇక కాలేజీ పెడదాం అనుకున్నా ఖర్చు ఎక్కువ పడుతుంది అనుకున్నా దంతాలు చేద్దాం అనుకున్నా దండేసి తన్నీరు ఇట్లా కాదని స్మార్ట్ వర్క్ చేసినా కష్టపడ్డా ప్లాన్ చేసినా తిరిగి దోసుకంతా అప్పడిగిన మిత్తిస్తా అని మాటలు చెప్పినా నమ్మించినా పైసలు చేతిలో పడ్డాక పరారైనా పోరిని కలిసినా పైసలు దాని చేతిలో పెట్టినా పరీక్ష ఫీజు కట్టినా అన్నది ఆ పైసలతో కొత్త ఫోన్ కొన్నది కొత్త ఫోన్ అని చూసుకున్నది పార్క్ లో పంట తిరుగుతుంటే నాకు అంట పడ్డది పగనామం పెట్టింది పగలగాని చేసింది ఎవడీడని అడిగితే తమ్ముడు అన్నది వాడెవడు వీడు అని అడిగితే పక్కింటి పొరడు మా ఇంటి కూరగొస్తాడు అన్నది ఈ పిల్లకి నేను ఇన్స్టా లో మెసేజ్ చేసినా ఫేస్బుక్ లో ప్రపోజ్ చేసినా వాట్సాప్ లో లవ్వులు పంపినా లాస్ట్ కి నాకు నేను పంగనామాలు పెట్టించుకున్నా అమ్మాయిలు నమ్మకండి అవలగాలు కాకుండా పోరిముంగట పోజు కొట్టకు నిలువున ముంచుతుంది నిమ్మపండు విండినట్టు విండి నిన్ను ముంగ పెడుతుంది పైలం పిలవో తో పంటి పోరితోని పైలం పొరో కాలేజీ పిల్లతోని పైలం కొడుకో కొలు కాడకెవ్వు లాంటి కన్నెతోని డిమాండ్ పెంచుకున్న టమాటా ప్రేమ పెంచుకుని బుగ్గైన ఉల్లిగడ్డ సింగపురం అనే ఊర్లో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ టమాటా అనే ముగ్గురు జిగురు తోసులు ఉండేటోళ్ళు అయితే కొన్ని రోజులుగా టమాటా ఉల్లిగడ్డ ప్రపోజ్ చేస్తూనే ఉంది ఉల్లిగడ్డ నిరాకరించడంతో టమాటా నిరాశ చెంది మనస్తాపానికి గురైంది చేతిలో కోటర్ పట్టింది కడుపులు ఇంత పోసి కదిలింది ఉల్లి లేని బతుకుతో కుల్లి కుల్లి ఏడ్చింది ఎల్లిగడ్డ కాపాడింది నీకు నేనున్న వెళ్ళిపోవద్దని ధైర్యం చెప్పింది ప్రతి కుక్కకొక్కో రోజు వస్తుంది నీకు డిమాండ్ వస్తుంది రేట్ ఎక్కువ ఉందని నన్ను నా ప్రేమను నిరాకరించి అవమానిస్తుందని టమాటా తన బాధను వ్యక్తం చేసింది ఎల్లిగడ్డ కన్నీరు పెట్టుకుంది పండుకొని లేచింది రాత్రికి రాత్రి ఒకసారిగా టమాటా రేట్ ఎక్కువ కావడంతో ఉల్లిగడ్డ 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటా టమాటా దగ్గరకు వచ్చింది టమాటా 5వ ఫ్లోర్ నుంచి ఉల్లిగడ్డను చూసి హాయ్ చెప్పింది నువ్వు నాకు కావాలి నా పైన ఉన్న పొట్టు నువ్వే నా లోపల దాచుకున్న కంపు నువ్వే నువ్వే నా ప్రాణం నువ్వు లేకుంటే బతకలేనని తన ప్రేమను వ్యక్తం చేసింది టమాటా తల ఊపింది వెనకాల ఉన్న ఎల్లిగడ్డను ముందుకు తీసుకుని ముద్దు పెట్టుకుంది దాంతో ఉల్లిగడ్డ గుండె వలిగింది కుప్పగూలి వాడిపోయింది 10 రూపాయలకు 2 కిలోల ధర తగ్గడంతో డిప్రెషన్ కి గురయ్యి రాత్రి అంతా డీప్ ఫ్రిడ్జ్ లా కూసని పొదుగలేసి కోటరేసి తన రూమ్ లో సన్నదారంతో ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయింది టమాటా ఎల్లిగడ్డతో టాటా చెప్పి లేచిపోయింది ఏడ్చిన నరాలక కురిసిన విరాళాలు నిన్న రాత్రి ఎండ తెరుపు లేకుండా నాగులపల్లిల నలుమలుపుల 4 సుక్కల వాన 4 ముళ్ళల వడటంతో నరలక ఉండని కిలిలేక నెత్తిమీ చెత్తిరి లేక నాని నాని నతగుతం అయింది ఇప్పుడు నరలక దర్శనం. ఎప్పుడైనా అనుకున్నావా నీ హ్యాపీనెస్ ని నీ సాడ్నెస్ ని 1% డిసైడ్ చేస్తాడని? ఇలా ఏడిచింది బాధతో ఏడిచిందో ఏడవనికి ఏడిచిందో ఏడిపిద్దామని ఏడిచిందో ఇవాడు రాక ఏడిచిందో ఇవాడు లేక ఏడిచిందో ఇవ్వనికి తెలియదు. ఏడిస్తే ఏడిచింది కాదు నవ్వితే నవ్వింది కాదు నవ్వనికి ఏడిచిందా ఏడవనికి ఏడిచిందా ఇవ్వనికి అర్థం కాక ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ అయింది ఫేస్బుక్ లో ఫేమస్ అయింది వాట్సాప్ లో వావా అనిపించింది యూట్యూబ్ లో వ్యూస్ తెచ్చింది నరలకకు విరాళాలు విచ్చడివిడిగా కురిసాయి. దాంతో నరలక ఉండనికి ఇల్లు కట్టుకుంది నెత్తిమీ చెత్తిరి కొనుక్కుంది ఎందుకనో ఏమన్నాడో తెలియదు కానీ నేనైతే అన్నది ఉండనైతే ఉన్నది చల్లగా ఉండాలి సప్పుడు దాకుండాలి. పేసన్నం అంటే దడపని రాలితే నరాలు నలుగుతాయి చూడు సారీ బాయ్. వాతావరణం వాతావరణ శాఖకు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన పోరడు గంట కలిసే పోరడు కాల్ చేస్తే వాతావరణ శాఖ పెద్ద మనిషి పేగు పెంట ఇట్లా చెప్పిండు. పట్నంలో వాన పడుతుంది పల్లెల్లో ఎండుకొస్తుంది దోమలకు చలి పెడుతుంది మనుషులకు కుబ్బరిస్తుంది రాత్రికి రాత్రి అవుతుంది 6 గంటలకు టైం ఆరైతుంది పగలు చెరువులో కొసుకు వాన పడుతుంది నైట్ కి కొంచెం ముద్దకంత మంచు కురుస్తుంది ఎండ అయితే ఎల్లుండి కొడుతుంది చలికాలం చలికాలంలో పెడుతుంది. ఇంతటితో డుగ్డుగు వార్తల సమాప్తం. మళ్ళొచ్చే వారం మంచి మంచి వార్తలతో మళ్ళీ కలుస్తా. వార్తలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.